కరీంనగర్లోని దుమాల్లో ఏర్పాటు చేసిన వేదికపై మంత్రి పొన్ను ప్రభాకర్, జడ్పీటీసీ చిటి లక్ష్మణరావు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ సహాయంలో పలు అభివృద్ది పనులు జరిగాయని జడ్పీటీసీ చిటి లక్ష్మణరావు గుర్తు చేశారు. మంత్రి పొన్ను ప్రభాకర్ గౌడ్ అభ్యంతరం తెలిపారు. గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ది జరగలేదని, కాంగ్రెస్తోనే అభివృద్ది జరిగిందని సమాధానమిచ్చే ప్రయత్నం చేశారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనేక అంశాలున్నాయి, అభివృద్ధి ప్రక్రియ నిరంతరం జరుగుతుంది కాబట్టి ఇలా గత ప్రభుత్వాలు ప్రయత్నం చేసి ఉండొచ్చు. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్ననాడు కేటీఆర్ గారు శాసనసభ్యుడు, దాని తర్వాత 2 సార్లు శాసనసభ్యుడు గెలిచిండు, మంత్రి అయిండు, నేను పార్లమెంట్ సభ్యుడు ఓడిపోవచ్చు. దాని తర్వాత ఇలా మా ప్రభుత్వం వచ్చి నేను శాసనసభ్యుడు గెలిచిన ఈ యొక్క ప్రక్రియ లోపల తప్పకుండా అందరి సలహాలు సూచనలు తీసుకోవడం, మేము డెమోక్రటిక్గా ప్రతిపక్షాల గొంతు అనిచే ప్రశ్నే లేదు. శాసనసభలో కూడా స్వేచ్ఛగా మాట్లాడేటువంటి అవకాశాన్ని ఇచ్చే విధంగా మా ప్రణాళిక తీసుకొని పోతా ఉన్నాం కాబట్టి ఎక్కడ అంశం లేదు. దయచేసి ఎవరు కూడా వేరే ఆలోచన చేసుకోవద్దు. మేము మాట్లాడుతూ ఉన్నప్పుడు కార్యకర్తలు కూడా తొందరపడి మాటలు ఏం వదిలిపెట్టుకోవద్దనే మాట సందర్భంగా కోరుతూ నేను సోదరులందరూ కూడా కోరుతా ఉన్నా. డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ తరఫున మరొక్కసారి మీకు విశ్వాసం కలిగేస్తా ఉన్నాం. ఈరోజు నేను నా శాఖ రవాణా శాఖకు సంబంధించి ప్రభుత్వం ఏర్పడిన 48 గంటలల్లా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇస్తా ఉన్నాం. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చాం కానీ ఆటోలకు